ఆరు నెలలు గట్టిగా ఉంటాయిపోతుంది. ఎందుకంటే పోలీసు వాళ్ళు అప్పుడే న్యూట్రల్ అయిపోయినారు పాపం. నిన్ననే సిఏ గారి కూతురుతో కూడా మాట్లాడినా, కేసు వేస్తున్నా, ఆ పాపతో మాట్లాడి రా తల్లి సంతకం పెడుతురా అంటే, సార్ ఇప్పుడే ఇన్సూరెన్స్ రాలేదు సార్, సూసైడ్ అని చెప్పి ఇన్సూరెన్స్ రావడం లేదు, మాకు గన్మెన్ ఇచ్చినట్లు ఇచ్చినారు సార్, ఇద్దరు ముగ్గురు పోలీసులు ఇప్పుడు బయట ముందు ఉంటారు సార్ అని, ఎవరొచ్చి మాట్లాడతారు ఏమి అని ప్రిపేర్ చేసినాను. రేపు బుధవారం లోపల కేసేస్తా. ఆల్రెడీ మన చైతన్యనే డిఎస్పీ ఆయన దొరుకుంటాడు. ఇప్పుడు 9 ప్రైవేట్ కంప్లైంట్లు రిజిస్టర్ అయిపోయి నెంబర్ ఇచ్చినారు ఇంకా ఉన్నాయి కొన్ని. అది అట్లే ప్రతి గ్రామంలో ఇసుక రీచ్ పోయింది. మనం కూడా సుప్రీంకోర్టు పోయిన దాంట్లో నేను కూడా ప్లీడింగ్ అయినా అన్ని వచ్చినాయి. గ్రీన్ ట్రిబ్యునల్ లో నేను కూడా పోయినాను. గ్రీన్ ట్రిబ్యునల్ లోనే నిన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. ఖచ్చితంగా చెప్తున్నా, ఆలూరు తొప్పూరు నుంచి మన బార్డర్ వరకు తోలేదానికే లేదు. పల్లె ముందుకు రావాల్సిందే, పల్లె ముందుకు రావాల్సిందే. నేను ముందరుంటా, రండి. ఆలూరు నుంచి తోలుతున్నారు, సద్దలు తిన్నా. ఈ టౌన్ లో ఏమైతుందంటే, ఈ ఇసుక తోలే వాళ్ళే మన వాళ్ళని కొట్టేది. వాళ్ళు ఏం చెప్తాడు, వాళ్ళ అన్న కొట్టిరాబో లేకపోతే రేపు నుంచి ఇసుక తోలొద్దు అంటాడు. అర్థమైందా? ఈరోజు లెటర్లు వస్తున్న అందరికి అదే. నేను కోర్టు పోయినా దొంగ ఇసుక తేలింది, వాళ్ళే ఒప్పుకున్నారు. దాని తర్వాత కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద వేసినాను. కలెక్టర్ ఇలెక్టర్ మనుషులు పెట్టుకున్న లాయర్లు పెట్టుకున్నారు. అందరు గట్టిగా ఉందాం, నేనుంటా. ఎందుకంటే పొద్దున రావాలంటే రాలేను కాబట్టి ఖచ్చితంగా 2 రోజులు కాదు 3 రోజులు ఆడే కూర్చుందాం. ఈరోజు ఐజీకి, డిఐజీకి, ఎస్పీకి, ప్రతి ఎస్ఐకి, సిఐకి కూడా పెట్టారు లెటర్ విత్ ద జడ్జిమెంట్. మనం కనుక దాన్ని స్టాప్ చేయకపోతే మీరందరూ కష్టపడతారు. దయచేసి అందరు మళ్ళీ ఇంకో మీటింగ్ పెట్టుకొని పల్లెల్లో సద్దలు తినే ఆలూరు బోడేపల్లి 23 వచ్చి ఫ్రీడమ్ ఫైటర్, దాని తర్వాత ఎంపీ, ఎంఎల్సీ, జిల్లా చైర్మన్ అన్ని అయినాడు. ఎందుకు నిలబడగలిగినాం ఇక్కడ? మీ ఆదరణ. మీరు లేకపోతే మేము లేం. నేను అబద్ధంగా చెప్పి ప్రమాణం ఆ పిల్లలతో చెప్తాను. నేను అవసరం లేదు, చేసుకోవాల్సిన అవసరం. ఎమ్మెల్యే నా ఇంటికి వచ్చి సీట్లో కూర్చోకపోతే నేను లేను, ఎవరు లేరు ఇంట్లో. ఆ రోజు ఎవరు కాపాడింది నన్ను? 3 మార్గాలు మీరందరూ రాకపోయింటే ఊరన్నా వేసుకోవాలా, ఊరన్నా ఇచ్చాలా, వాడి కప్పమన్న కట్టాల. ఎవరు తప్పించినది చెప్పండి? ఎవరు తప్పించినారు? ఈ 3 ఆ డబ్బులా కాదు. మీరు ఈరోజు నేను మీ సందిప్తున్నానంటే ఎవరిని చూసి చెప్పండి? ఎవరిని చూసి? మిమ్మల్ని అందరిని చూసే తిప్తానో లేదా నా దగ్గర ఏతుందే? ఏముంది నా దగ్గర?
ఎప్పుడు రుణపడి ఉంటాం. ఈ ఎలక్షన్ తర్వాత నేను ఇంట్లో కూడా ఉండను, రోడ్లో ఉంటా. నా మకామే రోడ్ అవసరం లేదు, నాకేం అవసరం లేదు. ఇంత గౌరవం ఎవరిలా, నా డబ్బులు అయితే అస్సలు పనిచేయలే. అయ్యా నేను పుణ్యాత్మని, మీ అందరి వల్ల నేను పుణ్యాత్మని అబద్ధం నిజం చెప్తున్నా. నేను అట్లా పోయినా, ఆ గూడూరు పోయినా, గూడు నుంచి మళ్ళీ మా ఇంటికి వచ్చే లోపల దగ్గర 6,000 సెల్ఫీలు తీసుకున్నాను నాతో. ఏముందని మీ దయ దక్షణ, మీ దయ దక్షణ. నిజంగా నిన్న కూడా కాలో పని చేయకపోతే గుద్దు కూర్చుని అందరు వచ్చారు అన్న వాసన వస్తుందండి. నేను ఎంతసేపు వాసన భరిస్తా, 5 గంటలు, 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు. కానీ రోజు ఆడ ఇంట్లో వాళ్ళు ఎంత ఎంత కష్టపడతాండల. నిజం చెప్తానా, మా కౌన్సిలర్ మళ్ళీ చిక్కరు ఊరికి డైలీ ఏదో ఒకసారి ఉంటారు వాళ్ళు. నిజం చిక్కరు ఇంకోటి నాకు తెలిసి ఎవరు బాగా మంచి పరిస్థితులు ఎవరు లేరు.